ఏట్లో మునిగిపోతున్న నిస్సహాయుడి కోసం ఓ గజ ఈతగాడు ప్రవాహంలోకి దూకడం అభినందనీయమే కానీ ఆశ్చర్యం కాదు. అదే సేవా దృక్పథం తప్ప స్వార్థం లేని సామాన్యుడు తన శక్తి సామర్థ్యాలని అంచనా వేయకుండా, ప్రమాదాన్ని ఫలితాన్ని లెక్కించకుండా విషవలయంలో ప్రవేశిస్తే మాత్రం అది విశేషమే. అలాంటి సామాన్యుడే అసలైన ఆపద్ బాంధవుడు. పూర్ణోదయ పతాకంపై 1992 అక్టోబర్లో వచ్చిన ఈ చిత్రంలో మెగాస్టార్ గోదారి యాసలో మెప్పించారు. ఉత్తమ నటుడిగా రెండో నందిని మళ్లీ పూర్ణోదయ చిత్రం ద్వారానే అందుకున్నారు. మీనాక్షి శేషాద్రి ఈ చిత్ర కథానాయిక. సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, శరత్బాబు వంటి అనుభవజ్ఞులతో పాటు చిత్ర రచయిత జంధ్యాల గారు ఇందులో ఓ ముఖ్య పాత్రను ధరించారు. తన కోసమని ఆ పాత్రను ప్రత్యేకమైన ప్రేమతో రాసుకున్న జంధ్యాల గారు నేరుగా అడిగేందుకు మొహమాట పడ్డారట. ఓ ఉత్తరం ద్వారా నిర్మాత గారి దృష్టికి తీసుకొచ్చి వారి ఆమోదం పొందారట. పూర్ణోదయ బ్యానర్లో కీరవాణి గారు సంగీతం చేసిన ఏకైక చిత్రం ఇదే. ఇందులో చక్కటి నుడికారంతో సిరివెన్నెల గారు రాసిన గీతం జనాదరణ పొందింది. బాలుగారు, చిత్రగారు కోరస్తో కలిసి పాడిన ఆ అమ్మక్క చెల్ల గీతాన్ని నేటి స్వరాభిషేకం చలనచిత్ర నిర్మాణ సంస్థల ప్రత్యేక సంచికలో మనకి వినిపించబోతోంది. సునీత గారు, దినకర్. ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో ఆనందలాలా. ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో ఆలపించి నమ్మడమిల్లా అంత వింత గాథల్లో ఆనందలాలా. బాపురే బ్రహ్మకు చెల్ల మైనమంత వల్లించవల్ల రేపల్లి వాడల్లో ఆనందలీలా. అయిన వాడే అందరికీ, అయినా అందడు ఎవరికి, అయిన వాడే అందరికీ, అయినా అందడు ఎవరికి. ఆలకించి నమ్మడమిల్లా అంత వింత గాథల్లో ఆనందలాలా. కండలతో కరుకైన వాడే వెన్నముత్త గుండెలతో కరుణించ తొడై నల్లరాతి కండలతో కరుకైన వాడే ఆనందలాల. వెన్నెముత్త గుండెలతో కరుణించు తోడే తెలిసే
అమ్మక్క చెల్ల ఆలకించి నమ్మడమిల్ల అంత బాపు రే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవిల్ల బాపురే బ్రహ్మకు చెల్ల మైనమంత వల్లించవల్లా